పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నినుకొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు అది ఎంత కష్టమైనా సయాన పీఠం
నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయు తేయిస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వు వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం తేరా అడుగైరా ఆశకరం చేరా నిర్భయ సాగరా ఆ గెలుపే నీదిరా నీరేపటి లక్ష్యం మరువకు సోదరా చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాట
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలుపు చివరి మలుపులో సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు Good night.
ప్రతి వార్షికోత్సవ సాంస్కృతిక మరియు సభా కార్యక్రమాలకి మరొకసారి ప్రోత్సాహం
అందరికీ కూడా ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదరించి ఈరోజు సర్వసేనకు వెలిసిన నారాయణరావు గారు, వారు ఈ సభలో ఇప్పుడు లేకపోవడం చాలా బాధగా ఉంది. అయినా వారి చిరంజీవి ఈనాటి మా డైరెక్టర్, ఆయన యొక్క ఆశయాన్ని అన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఎంతో చక్కటి ప్రతిభతోటి ఎంతో చక్కగా మన యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఎవరంటే నాకు నచ్చింది. నాకన్నా ఫాస్ట్ నడుస్తారు, నాకన్నా ముందు స్కూల్కి వచ్చేస్తారు. ఎంత కష్టమైన పని అయినా సరే నవ్వుతూ 24 గంటలు చిరునవ్వు ఉంటుంది. సార్ ఏంటండి మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఏంటి అసలు మీ టాప్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటండి అని అడిగితే చెప్తారు. 24 గంటలు మనసు ఉల్లాసంగా ఉంచుకొని అయినా అంతకంటే ఇంకేమీ లేదు. నేను
సమ్మర్ స్కూల్ జ్ఞానవర్సరికి పిలవటం, ప్రతి సంవత్సరం మీ దగ్గర గడపటం చాలా ఆనందంగా అవకాశంగా భావిస్తూ ఈ సంవత్సరం కూడా ఎక్కువసేపు గడిపేదానికి అవకాశం లేకపోయింది. ముఖ్యంగా రెండే విషయాలు ప్రతి సంవత్సరం మాట్లాడేదే, ఈ సంవత్సరం మరి ఈ స్కూల్ అడ్మిషన్స్ 560 చేరి అంటే అనంతకాలంలోనే మొదటి సంవత్సరం అయితే అడ్మిషన్స్ 270 అయితే రెట్టింపు పైన 560 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఈ స్కూల్లో జాయిన్ అయ్యి పూర్తి విశ్వాసంతో ఈ స్కూల్ యాజమాన్య ఒక టీచింగ్ మీద నమ్మకం ఉండి మంచి స్టాండర్డ్స్ పాటిస్తున్నందు వల్ల ఈ అభివృద్ధికి కారణం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే కమిట్మెంట్, ఇది వ్యాపారం కాదు, ఇది 10 మందికి అందరం మండపేట పట్టణంలో తన పుట్టిన ప్రదేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, మంచి విద్యను అందించాలి సదుద్దేశంతో ప్రారంభించిన స్కూల్ ఒక మంచి ప్రాంగణంలో యాక్చువల్గా పెట్టుబడి చూస్తే రెటర్స్ కూడా అలాగే ఉపాధ్యాయుడికి కూడా
మనస్ఫూర్తిగా
శివపూజ లేరా. ఆ చిత్తశుద్ధి అనేది మనకి ఎక్కడైతే ఉంటుందో ఆ శివపూజ అయినా ఒక స్కూల్ అయినా ఒక పాట అయినా ఒక నృత్యమైనా ఒక యజ్ఞమైనా ఏదైనా కూడా చాలా చక్కనైనటువంటి ప్రతిఫలాన్ని అందిస్తాయి. ఆ ప్రతిఫలాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాము, ఇంకా మన ముందు అనుభవించబోతూ ఉన్నాము. కనుక మా డైరెక్టర్ గారిని సగౌరవంగా వారి యొక్క అమూల్య సందేశాన్ని మాకు మా చిన్నారులకి విద్యార్థులకి అలాగే మొత్తం ప్రజలందరూ కూడా అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన మన మాజీ శాసనసభ్యులు శ్రీ మన్నించి ఎప్పుడు కూడా ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంతవరకు మనకి పిలిస్తే రాకుండా లేరు ఆయన. శ్రీ వల్లూరు రామన్ చౌదరి గారు, హరిబాబు గారు వారికి, అలాగే మా హెడ్ మాస్టర్ శ్రీ వేదరాఘవ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఆసక్తితో మీ పిల్లలు చేసే చూపించే అనేక ప్రోగ్రాములు చూడటానికి ఎంతో ఆసక్తిగా విచ్చేసిన తల్లిదండ్రులకి, అలాగే మా టీచర్లకి, ఇతర ప్రముఖులకు, మా విద్యార్థి విద్యార్థికి అందరికీ కూడా నా నమస్సుమాంజలి. 3 సంవత్సరాలు 3 క్షణాలు గడిచిపోయాయి. బహుశా ఇష్టమైన పని చేస్తే సమయం తెలియదు. 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో కూడా అన్నపూర్ణ హై స్కూల్ ఎంతో ప్రగతి సాధించింది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో మేము మా అంచనాలని మించి అడ్మిషన్స్ వస్తున్నాయి. మొదటి సంవత్సరం 272 మంది విద్యార్థులు, ఒక 17 మంది టీచర్లతో మొదలుపెట్టిన మన విద్యా సంస్థ ఈరోజు 559 మంది విద్యార్థులు ఈ సంఖ్యకు చేరుకుంది. అలాగే స్టాఫ్ విషయానికి వస్తే 30 మంది టీచర్లు, అలాగే ఇంకా అసోసియేటెడ్ స్టాఫ్ అంతా కలిపి 50 మంది ఇప్పుడు తమ సేవల్ని మన పాఠశాలకు అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం మా ఇచ్చిన ప్రకారం ఇంచుమించు ఒక 700 మంది విద్యార్థులు 700 మందికి చేరుకుంటామని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. అయితే మిగతా పాఠశాలకు భిన్నంగా ఏంటంటే పరిమిత సంఖ్యలో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే సెక్షన్కి కేవలం మేము 30 మందిని మించి తీసుకోవట్లేదు. అలాగే టీచర్ స్టూడెంట్ రేషియో తీసుకుంటే కనుక ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక టీచర్ అందుబాటులో ఉండే రీతిలో మేము జాగ్రత్త పడడం జరుగుతుంది. ఎందుకంటే 700 మంది కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తి క్వాలిటీని అందించాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం అన్న ఉద్దేశంతో ఒక పరిమితి అనేది మేము పెట్టుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఈ పరిమితిని ఖచ్చితంగా మేము రీచ్ అవుతాం, చేరుకుంటామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం మీకు మా మీద ఉన్న నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది. ఎందుకంటే చాలా తక్కువ స్కూళ్ళు స్థాపించిన 3 సంవత్సరాల్లో ఈ స్థాయికి చేరుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అన్నపూర్ణ హై స్కూల్ అనేది ఒక కార్పొరేట్ కమర్షియల్ సంస్థగా కాకుండా 10 మందికి విద్య అందించాలి. అందరికీ విద్య అనేది బహుశా మనిషికి ఏ ఇతర కమోడిటీ కూడా ఇంత మార్పు తీసుకురాలేదు. మనిషిలో పూర్తి మార్పు, తద్వారా సమాజంలో, తద్వారా దేశం యొక్క ప్రగతి అన్నింటినీ కూడా ప్రభావితం చేసేది విద్య. ఒక సగటు మానవుడికి కావాల్సిన 2 రంగాలు ఏంటంటే విద్య, వైద్యం. ప్రస్తుతం దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ 2 కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. విద్య, వైద్యం 2 కూడా నానాటికి మరింత ఖరీదైన వస్తువులుగా మారిపోతున్నాయి. కనీసం ఏదో ఒక రంగాన్ని చేయాలని మా తపనే ఈ విద్యా సంస్థ స్థాపనకి మూలం. అయితే స్థాపించి 3 సంవత్సరాలు అయినప్పటికీ మా విద్యార్థులు పెరుగుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార పోకడలకు పోకుండా ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో విద్య అందించాలి. వీలైనంత ఎక్కువ మందికి చక్కటి, అతి చక్కటి విద్యని, పూర్తిగా వాళ్ళ యొక్క జీవితాలని మార్చగలిగే విద్యని, సమాజాన్ని మార్చగలిగే విద్యని, తద్వారా ఈ దేశానికి ఉపయోగపడే విద్యను అందించాలనే సంకల్పంతో మేము మొదలు పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఏ రోజు మర్చిపోలేదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒకవేళ మంచి సదుద్దేశంతో మొదలు పెట్టినప్పటికీ కూడా రాంగాలు కమర్షియల్ పోకడ్లు అంటే వ్యాపార పోకడ్లనే అలవాటు చూస్తూ ఉంటాం మనం.
ఇక్కడ స్కూల్లో చేర్పించడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకుని ఈ రెండో సంవత్సరం ఒక పరిమిత స్థాయిలో మేము ట్రాన్స్పోర్టేషన్ అందించాం. అయితే మరింత మంది ఇంకా తమ గ్రామాలకి విద్యార్థులు తమ గ్రామాలకు రవాణా సదుపాయం కావాలని అడగడం వల్ల ఈ సంవత్సరం మరిన్ని వెహికల్స్ మరిన్ని వాహనాలని మేము వినియోగించడం జరిగింది. ఇప్పుడు 23 గ్రామాలకి సుమారుగా ఒక 10 గ్రామాలకి మన స్కూల్
సదాని ప గ మ ప దాని ప స స స రి స రి ప గ స స స రి ని ప గ రాజు మహని ప్రణయ జీవుల పావుర తన్నాని తాని నాన తన్నాని తాని నాన కృష్ణ వేణి శిల్ప
పెద్ద బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం పండాలి మాకు పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి పాటలే పాడుకోవాలి అది చూసినే పొంగిపోవాలి కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం ఇలా మరిచిపోవాలి యుద్ధం మరణమే లేని మానవులే ఈ మహిని నిలవాలి కలకాలం ఆకలి సమసిపోని అమృతం పొంగిపోని శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతినిత్యం ఎల్లలా పోరాటమే ఇక తీరని ఎల్లరూ సుఖ శాంతితో ఇక బతకని కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం.